ఇప్పటిదాకా ఎలాగో కష్టకష్టాలు పడి వచ్చాం, కానీ ఇప్పుడు ఎందుకైనా మంచిది, తిరిగిపోవటం మనకు శ్రేయస్కరము అని అనుకున్నారు. మోషేకు చెప్పారు. కాలేబు ఆ మాట విని, నన్ను మీరు అలా ఎందుకు భయపడుతున్నారు? ఖచ్చితముగా అక్కడికి ప్రవేశించగలము, ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలము, జయించగలము, మీరు భయపడకండి అని అన్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా కాలేబు, నువ్వు చూసి కూడా అలా చెబుతావేంటి? అక్కడ నెఫీలీయులు ఉన్నారు తెలుసా, చూశావు కదా, వాళ్ళు ఏ జనాలకు సంబంధించినటువంటి వారు అని అన్నాడు. ఏ జనాలకు సంబంధించినటువంటి వారు అని అన్నాడు? నెఫీలీయులలో నుండి వచ్చినటువంటి అనాకీయులు ఉన్నారు. వాళ్ళతో గెలవగలవా ఏంటి? వాళ్ళతో గెలవగలవా? కాలేబు చెప్పినటువంటి మాటను వాళ్ళు కాదని పక్కకు పెట్టి వీరితో వాదించిన వ్యర్థమే. ఎందుకంటే మొదటి నుండి కూడా మోషే ఏదో ఒకటి చెప్పుకుంటూ నచ్చ చెబుతూ తీసుకొస్తున్నాడు. ఇన్ని రోజులు భరించాం, కానీ ఇప్పుడు గనక పొరపాటున వారి మాటను సమర్థించి అందులో కాలు పెడితే మన భార్యలు మనకు దక్కరు, మన పిల్లలు మనకు దక్కరు, చివరికి మన ప్రాణము కూడా మనకు దక్కుతుందన్నటువంటి గ్యారంటీ లేదు. ఇశ్రాయేలీలారా, కాలేబు యెహోషువలు మీకు మాయ మాటలు చెబుతున్నారు. మేము కళ్ళారా చూసొచ్చాము, అక్కడ పరిస్థితులంతేమీ బాగలేవు అని అనగానే ఇశ్రాయేలీలందరూ ఒకల బీజం మీద ఒకరు తలకాయబెట్టి ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు. ఏంది మన బ్రతుకులు ఇలాగైపోయే, ఇక చచ్చిపోతామా, ఇప్పుడు ముందుకు పోలేము, వెనకకు పోలేము. ఇన్ని రకాలుగా ఆలోచించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ మనుష్యుడు దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఎస్, ఒక దేవుడు ఉన్నాడు, అతని హృదయములో నాకంటూ ఒక చోటును ఏర్పరచుకున్నాడు. ఆ ప్రకారముగానే నాకు జన్మ జరిగింది, ఆ ప్రకారముగానే నాకు శరీరము అమర్చబడింది, ఆ ప్రకారముగానే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవ్వటం జరిగింది, ఆ ప్రకారంగానే నాకు అన్నపానీయములు ప్రసాదించబడుతున్నాయి, ఆ ప్రకారంగానే నాకు ఆయుష్ పోయబడి బ్రతుకుచున్నాను. జన్మము నా చేతిలో లేదు, ఆయువు నా చేతిలో లేదు, కాలక్రమములు నా చేతిలో లేవు, నిస్సహాయుడనుగా దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని అనుభవిస్తున్నప్పుడు దేవుడా నీకు స్తోత్రము అంటూ బ్రతకవలసినటువంటి నేను ఆత్రం కలిగి ఏదో ఆరాట పడుతూ ఏదో ఆనందించాలి, అనుభవించాలని ఉవ్విళ్ళూరుతూ ఆలోచించవలసిన విధానంలో ఆలోచించకుండా, వెళ్ళవలసినటువంటి త్రోవల్లో వెళ్లకుండా, చేయకూడనటువంటి విధానంలో చేతలు చేస్తూ అవి మంచివా చెడ్డవా అనేటువంటి విచక్షణ లేకుండా, వాటితో నిమిత్తము లేకుండా ఆనందమే పరమావధిగా భావించి వాటిని తృప్తిపరుచుకోవటానికి శరీరాశ నేత్రాశ అనేటువంటి వీటిని నెరవేర్చుకునేటువంటి క్రమముల్లో చేయకూడని తప్పులు చేస్తూ ఏంటి నా కడుపున పుట్టిన పిల్లలేనా అన్నటువంటి ఒక ఆవేదన ఆయనలో కలిగిస్తూ దినదినము మనతో పాటు ఆయన కూడా దుఃఖపడులాగున చేస్తున్నటువంటి పరిస్థితి. దినదినము ఆయన ఏడవని దినం ఈరోజున చెప్పండి, ఆయన ఏడవని దినము ఎన్నడున్నది? ఆయన ఏడవని దినము ఎన్నడున్నది చెప్పండి. ఇది ఒక్కనాటిది కాదు. ఆదాము అవ్వలు ఏదేని వనములో పండు తిన్నది మొదలుకొని
ఈనాటి వరకు జరుగుతున్నది అదే, ఈనాటి వరకు జరుగుతున్నది అది. అయితే ఆనాడు వాళ్ళకు చెబుతున్నాడు కాలేబు, దేవుడు మన ఎడల ఆనందించిన ఎడల వారికి చెప్తున్నాడు. మన ఎడల అంటే కాలేబు చెప్తున్నాడు, మన ఎడల ఆనందించిన ఎడల ఏం చేస్తాడట, ఏం చేస్తారట, ఏ దేవుడు ఏం చేస్తాడట, ఏమన్నాడు చూడండి, ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని అన్నాడు. ఆనాటి జనుల ఎడల దేవుడు ఆనందిస్తే వాగ్దాన భూమి అయినటువంటి కనానులో వారు కాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వారి యందు ఆనందించటం అంటే చెప్పండి ఎలా ఆనందిస్తాడు, ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుడంటే శక్తిమంతుడే కాదు, ఉన్నవాడు మాత్రమే కాదు, సృష్టిని కలగజేసినటువంటి వాడే కాదు, మనలను కన్న తండ్రి. మనలను కన్న తండ్రి, కడుపు తీపి కలిగినటువంటి వాడు, మనలను ప్రాణానికి ప్రాణముగా ప్రేమించేటువంటి వాడు, మనలనే స్వాస్థ్యముగా భావించినటువంటి వాడు. మనము లేకపోతే నేను ఉండలేను అని ఉన్నపలంగా చెప్పుకున్నటువంటి వాడు, మీరే నా స్వాస్థ్యం, మీరే నా జీవం, మీరే నా ప్రాణం, మీరే నా ఆనందం అని దేవుడు చెప్పాడు. అలాంటి దేవుని మనస్సుకు మనము ఎలా ఉండాలి, ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఆ బ్రతుకులో మనము ఆనందించాలి, మనతో పాటు మనను కన్న తండ్రి ఆనందించాలి. నేను మాత్రమే ఆనందంగా ఉంటే చాలు, దేవుడు అయిపోతే నాకేంటి అన్న దృక్పథంతో మనం ఉండకూడదు. దేవుని దాకా ఎందుకండి, ఇప్పుడు యువత ఎలాగున్నారు, ఇప్పుడు యువత ఎలాగన్నారు, మొన్న ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపింది, ఐడియా ఉంది, కీర్తి ఆమె పేరు, కీర్తి, ఆమె ఆలోచన చెప్పండి మనకు ఎలా అర్థమైంది, అమ్మను చంపే అంత ఆవేశం వచ్చింది అని అంటే ఏమనుకున్నది ఆమె, నేను బాగుంటే చాలు వాళ్ళు ఏమైపోతే నాకేంటి. కళ్ళకు ప్రత్యక్షంగా కన్నబడుతున్నటువంటి కన్న తండ్రుల ఎడలనే పిల్లల కసాయి తత్వము అలాగుంటే, ఎన్ని రోజులు మగపిల్లలే అనుకునేది, ఇప్పుడు ఆడపిల్లల రేటింగ్ పెరిగిపోతున్నది, మేమేం తక్కువనా, అన్నిట్లో మేము సగం, అబల సబల కాదు, ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించుకుంటున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటున్నది. మరి కనిపించే తల్లిదండ్రుల యొక్క మనస్సుని, వాళ్ళ ఇష్టాయిష్టాలని, వారి ఆనందాన్ని పరిగణలోనికి తీసుకున్నటువంటి ప్రజలు, కనిపించినటువంటి దేవుని యొక్క ఇష్టాయిష్టాలను పరిగణలోనికి తీసుకుంటున్నారా, తీసుకోగలరా? కష్టం అండి, కష్టం. కానీ వీళ్ళకు మాత్రం దేవుడు కనబడకపోయినా దేవుని మహిమ కనబడుచున్నది, దేవుని కార్యములు కనబడుచున్నాయి, అందులో సూచక క్రియలు ఎన్నో ఉన్నాయి. అన్నీ జరిగినా ఎంతసేపు ఆహారము లేదు, కూరగాయలు లేవు, మాంసము లేదు, విందులు లేవో, వినోదాలు లేవో, ఆటలు లేవో, పాటలు లేవో, అమ్మో ఇంత దూరం నడవాలా, ఇన్ని కష్టాలను ఎదుర్కోవాలా
అని సనుగుళ్ళు గునుగుళ్ళు మోషేను ఏడిపించారండి. మోషేను ఏడిపించారు, దేవుణ్ణి నిందించారు, దేవుణ్ణి నిందించారు. అయితే కాలేబ్ అంటున్నాడు, కాలక్రమములో మీరు చేసినటువంటి క్రియలన్నిటినీ పక్కకు పెట్టి ఇప్పటికైనా దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆయన దృష్టికి మనము ఇష్టమైనటువంటి వారముగా ఉన్న ఎడల కాదన్న కనానులో కాలు పెట్టిస్తాడు, కనానులో కాలు పెట్టిస్తాడు. ఆ దేశములు మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తెరగబడకూడి. ఎవరి మీద తెరగబడుతున్నారు? నువ్వెవరు చెప్పటానికి? నేను మేజర్ని, నేను ఆలోచించుకోగలను, నా ఇష్ట నా నిర్ణయాలను నేను తీసుకోగలను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ సలహా నీ ఉచిత సలహాలు నాకు అవసరము లేదు. ప్రియులరా, అంటే ఇవి ఎందుకు చెబుతున్నాను అని అంటే, కనిపించని దేవుని ఎడల వీళ్ళ యొక్క తిరుగుబాట్లు ఎలా ఉన్నాయనేటువంటిది నేరుగా చెబితే అర్థం కాదు కనుక, ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాటిని ఉదాహరణలుగా తీసుకుని మీకు చెబుతున్నాను. ఎస్, ఎంతమంది తల్లిదండ్రులతో ఆ మాట అనట్లేదు? నీకేం తెలియదు, ఎదుర్కో, నర్మస్. నీ తండ్రిని నీ తల్లిని రక్త మాంసములు పంచి ఇచ్చారు, నీ పట్ల కలలు కన్నారు, నీ పట్ల వారికి కొన్ని ఆశయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, నీ ద్వారా నెరవేర్చుకోవాలని, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో చూడాలని, నిన్ను చూసి వారు మురవాలని భావిస్తుంటారు. అది నీకేమనిపిస్తున్నది అని అంటే, వాళ్ళు ఇష్టాలను తీర్చుకోవటం కోసం నన్ను ఈ కష్టాల పాలు చేయటం ఏంటి, వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకోవటం కోసం నన్ను ఒక పంజరముల్లో బంధించినటువంటి చిలకను వలె నన్ను బంధించటం ఏంటి, బంధించి ఎంత మంచి జాంపండు పెడితే మాత్రం ఏం ప్రయోజనం. ఆఫ్కోర్స్ కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు కూడా సరిగ్గా లేకపోవచ్చు, కొన్ని ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు, అసలు వాళ్ళ పెంపకమే సరిగ్గా ఉండదు, వాళ్ళ పెంపకమే సరిగ్గా ఉండదు. అలాగని అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితులలో తల్లిదండ్రులని తప్పు పట్టేటువంటి ధోరణిలో చూడకుండా, ఎస్, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుండొచ్చు, అది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అమాయకత్వంతో చేస్తున్నారా అతి తెలివితో చేస్తున్నారా అనే సంగతిని ఆలోచిస్తూనే, ఒక కుమారునిగా ఒక కుమార్తెగా నేను నా వైపు నుండి ఏ మేరకు న్యాయం చేయగలుగుతున్నాను, నా తల్లిదండ్రులకు నేను ఏ మేరకు నేను భరోసా ఇవ్వగలుగుతున్నాను, నా కుమార్తె ఏ నిర్ణయం తీసుకున్నా నా కుమారుడు ఏ నిర్ణయం తీసుకున్నా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆచితూచి ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటారు, వారిని గురించి నేను భయపడవలసినటువంటి అవసరం లేదు, అనుమానించవలసినటువంటి అవసరం లేదు, వారు తీసుకుంటే ఉత్తమమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, మాకు మంచి పేరును తీసుకొచ్చేటువంటి సమాజంలో మాకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చే నిర్ణయాన్ని తీసుకుంటారు, వారు బాగుపడే నిర్ణయాన్ని తీసుకుంటారు, నేను వారి విషయమే భయపడవలసినటువంటి అవసరం లేదు, నేను నెమ్మదిగా ఉండొచ్చు కంటి నిండా నిద్రపోవచ్చు అనేటువంటి భరోసా మన తల్లిదండ్రులకి మనం ఎందుకు కనపరచలేకపోతున్నాము. వీరు దేవునికి ఏనాడు కనపరచలేదండి, అందుకే కాలేబు కడుపు మండి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తొమ్మిదో వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. అంటే వారి రక్షణ లేదు వాళ్ళకి, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడని రీ. భయపడకండయ్యా, ఎందుకు భయపడుతున్నారు మీరు?
మీరు మీ తండ్రిని గనక మీరు నమ్మగలిగితే, మీరు మీ తండ్రి మీద ఆనుకోగలిగేటువంటి వారైతే, మీరు మీ తండ్రి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం భరోసా కలిగి ఉన్నట్లయితే, అంత మాత్రమే కాకుండా ఆయన ఉండమన్న విధానంలో నీవు ఉండగలిగితే ఆయన తప్పకుండా ఆ దేశంలోనికి తీసుకెళ్తాడయ్యా, తీసుకెళ్తాడు, మీరు భయపడకండి అని అనగానే వాళ్ళకు చిర్రెత్తుకొచ్చింది. మంచి మాట ఎప్పుడు రుచిగా ఉండదు కదండి, మంచి మాట ఎప్పుడు రుచిగా ఉండదు. మాయ చేసి మసిపూసి మారడుగాయ చేసి మట్టు పెట్టేవాడి యొక్క ఉపాయాలు మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అది సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, నేరుగా కావచ్చు, ప్లబ్బులంటే కబ్బులంటే డ్యాన్సులంటే ఎగురుడంటే తూగుడంటే పాడునంటే పైశాచిక ఆనందం అంటే మనకు ఇష్టం, వారి ఉచ్చుల్లో పడతాం, చివరికి చచ్చిపోతాం, వారి ఉచ్చులో పడతాం చచ్చిపోతాం. వీరు కూడా దేవుని మాట అంటే రుచిగా, కాలేబు అంత చెప్పినా కూడా వారికి రుచిగా అనిపించలేదు, అనిపించక సరేనయ్యా మా నేత్రములు తెరిపించావు అని అనట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, చేతులకు రాళ్ళు తీసుకున్నారు. సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలన పడండి రవాళ్ళ మీద అన్నారు. ఎవరెవరి మీద? ఇప్పుడు మోషే మీద, యహోషువ మీద, కాలేబు మీద. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో 20కి మరో 20 అయి ఉంటారనుకుంటున్నాను నేను జనాభా, ఎందుకంటే అప్పుడు కుటుంబ నియంత్రణ లేదు కదా. అంటే ఇన్ని లక్షల జనాభా, ఒక్కొక్కరు ఒక రాయి పట్టుకుంటే ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి చెప్పండి, ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి? రాళ్ళు పట్టుకోండి రానన్నారు. అప్పుడు మోషే అహరోనులు ప్రజల కాళ్ళ మీద పడ్డారండి, వాళ్ళకి అవసరమా? వాళ్ళకు అవసరమా? వాళ్ళు ప్రజల కాళ్ళ మీద పడ్డారు. నాయనా అనా అలా కాదు, మీరు అలా ఆలోచించకండి, అలా ఆలోచించకండి. ఇన్ని రోజులు మీకు ముందుండి మిమ్మల్ని నడిపించినటువంటి వాడను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మాత్రం మిమ్మల్ని కాదనగలనా, కానీయకుండా చేయగలనా? ఇన్ని రోజులు భరించారు కదా, ఓపిక పట్టారు కదా, ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి ఈ సమయంలో మీరింత భయంకరంగా ఆలోచించటం బాగలేదయ్యా. ఆగండి, నా మాట వినండి, మన్నించండి, మన్నించండి, రాళ్ళు కింద పడేయండి, రాళ్ళు కింద పడేయండి. ప్రిలరా, కాలేబు యెహోషువలు అంత భరోసాతో ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటండి, అంత భరోసాతో ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? దేవుడు అనేటువంటి ఆ 3 అక్షరాల వెనకాల ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అర్థం, విషయం భావం ఏదైతే ఉన్నదో క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి వారు, అనుభవించగలిగినటువంటి వారు. కానీ మిగిలిన జనాభాకి ఆ అనుభవాలు లేవు. ఏదో మోషేను బట్టి వీళ్ళకు అనుగ్రహించబడ్డాయి, ఏదో అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి వీళ్ళకు అనుగ్రహించబడ్డాయి, కానీ వీళ్ళ ముఖం, వీళ్ళ వ్యక్తిత్వాలను బట్టి వీళ్ళకు అనుగ్రహించబడలేదు, కనుక వీళ్ళకు అనుభవం లేదు, వీళ్ళకు అనుభవం లేదు, లేదు గనుక భయపడుతున్నారు. వీళ్ళకు ఉన్నది గనుక భరోసా కలిగి ఉన్నారు. మీరు భయపడకండి అని అంటున్నారు వీళ్ళు, వీళ్ళు భయపడకండి. అంటే ఒక కాలేబు విషయంలో దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, కాలేబు విషయంలో దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 24వ వచనం, 14వ అధ్యాయం 24వ వచనం,
నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో దేవుడంటే అభయం, భయం కాదు. చాలామందికి దేవుడంటే ఏమండి అంటే యాక్చువల్గా భయం ఉండాలి, యాక్చువల్గా భయం ఉండాలి, లేదంటే అభయం ఉండాలి. అభయం అంటే భయం లేని తత్వం కాదు. అభయం అంటే నా దేవుడు నాకు ఉన్నాడు అని భరోసా. కానీ దేవుని గురించి తెలియటం లేదు గనుక మన వాళ్ళకి భయము లేదు, భరోసా లేదు. ఏముంది? ఆటగోగిలతనం ఉంది, అలుసు ఉంది. అలుసు దేవుడంటే అలుసు కాదు, దేవుడంటే అలుసు కాదు. ఆయన మహా మనస్సున్నటువంటి వాడు వినేంతవరకు వింటాడు, సహనము కలిగి ఉండేంతవరకు కలిగి ఉంటాడు. ఆయనకంటూ ఒక లెక్క ఉంటుంది, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. అది మించిపోతే ఆ పిమ్మట అనుభవించటం తప్ప ఇంకొకటి ఉండదు. భయంకరం, భయంకరం. కాలేబు సంపూర్ణ మనస్సు కలిగి ఏం చేస్తున్నాడట? నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను, మరి మిగిలిన వారిని చంపేస్తాను, మిగిలిన వారిని చంపేస్తాను. మీకు తెలుసా, ఐగుప్తు దేశము నుండి 20 సంవత్సరాలు పైబడి వయసు కలిగి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈవెందో ఇంకొక అడుగు వేస్తే కనానులో కాలు పడుతుందన్న సమయములో కూడా 20 సంవత్సరాలు ఆ మధ్యలో ఎంతమంది రాలిపోయి ఉంటారు, అప్పటికీ కూడా 20 సంవత్సరాల పైబడిన వారెవరిని కూడా అందులో కాలు పెట్టనీయలేదు. కాదేశులో ఉన్నప్పుడు జరిగిన నిర్ణయం ఇది. కాదేశు దాని పొలిమెర, అక్కడ వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు అన్నాడు దేవుడు, వీరెవరిని కాలు పెట్టనీయను, 20 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు కదా, వారిని మైనర్లుగా భావిస్తాను, వాళ్ళకి మెచ్యూరిటీ రాదు కనుక వారికి ఎక్స్క్యూజ్ ఇస్తాను, ఎక్స్క్యూజ్ చేస్తాను. బట్ 20 సంవత్సరాల పైచిలకు ఉన్నటువంటి వారు ఎంతటి వాళ్ళైనా సరే వారిని పోనివ్వను, చంపేస్తాను అన్నాడు. 12 మందిలో 10 మంది ప్రతికూలంగా ఓటేశారు, 2 అనుకూలంగా ఓటేశారు. ప్రభుత్వం ఎవరిది ఏర్పడాలి? ప్రభుత్వం ఎవరిది ఏర్పడాలి? ఇప్పుడు ఓట్లు వేసేట వాళ్ళందరూ మంచిలేనండి, మామూలుగా కాన్సెన్స్లో వేస్తాం కదా. ఎసంటోడు ఓటేసిన మెజారిటీ ఎవరిది ఉంటే ఆడే లీడర్, ఆడదే గవర్నమెంట్. మరి 10 మంది ఓట్లు ఒకవైపు వేశారు, 2 ఓట్లు ఒకవైపు వేశారు, ప్రభుత్వం ఎవరిది ఏర్పడాలి? ఇది ప్రజాస్వామ్యము కాదు, ప్రభుసామ్యం. ఆ ప్రభుసామ్యములో ఇప్పుడు దేవునిది గవర్నమెంట్, దేవుడిది నిర్ణయం. దేవుడు ప్రకటిస్తున్నాడు చూడండి ఏమని, 37వ వచనంలో ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిర్రి. తెగులు చేత చనిపోయిరి. తెగులు అని అంటే ఏదో వైరస్, ఏదో రోగం, ఏదో జబ్బు. దాని చేత 12 మందిని కళ్ళ ముందే ఈ 20-30 లక్షల జనాభా కలిగినటువంటి ఇస్రాయేలీల కళ్ళ ముందే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయేసరికి వాళ్ళు వణుకు పుట్టింది. బాబోయ్
క్షమించండి, మేము కనానులోనికి వెళుతాము అని అన్నారు. నో ఛాన్స్, లిమిట్ అయిపోయింది. ఎంసెట్ ఎంట్రన్స్ రాయటానికి లిమిట్ ఎంత? 1 మినిట్. అది అయిపోయింది. గేట్ క్లోజ్. 40 సంవత్సరాలు సహించాను. 41వ 40 సంవత్సరాలు మించి ఒక నిమిషము గడిచింది, క్షమించే ప్రసక్తే లేదు, చంపేస్తాను. 40 సంవత్సరాలు ఓపిక పట్టిన వాడివి, ఒక్క నిమిషం క్షమించలేరా అయ్యా? క్షమించనురా, క్షమించను, చంపేశాను. వాళ్ళందరినీ చంపేసేసరికి చూడండి, తెగులు చేత చనిపోయిరి. మామూలుగా మనోళ్ళు జిట్టి తొలగకూడదు, ఇంకేదో తొలగకూడదు, అది రాకూడదు, ఈ రాకూడదు, ఈ ప్రమాదం రాకూడదు, ఆ ప్రమాదం రాకూడదని ఏం కడతారండి? మిరపకాయలు, జీడిగింజలు, ఇంకా సోయన్స్ పూసలేవో కట్టి, ఒకవేళ ఇనాగరేషన్ గృహం కానివ్వండి, కొత్త వెహికల్ కానివ్వండి, ఏం చేస్తారు? నిమ్మ కాయ ఇవన్నీ పెడితే ఇవన్నీ ఈ దుష్టశక్తులు, చీకటి శక్తులు ఇవన్నీ దూరం పోతాయి అని. నిమ్మకాయలు పెడితే దూరం పోయే పరిస్థితి అయితే, అసలు నిమ్మ తోటలకి తెగులు తగిలి చచ్చిపోతున్నాయి తెలుసా? నిమ్మ తోటలు, మిరప తోటలకు ఎప్పుడైనా మందు కొట్టడం చూసారా మీరు? మిరప తోటలకి మందు కొట్టడం చూసారా? ఎందుకు కొడతారు? వాటికి రోగం వచ్చింది. వాటికి రోగం వస్తేనే దిక్కు లేదు, నీకు రోగం వస్తే నిమ్మకాయ ఆపుతుంది, మిరపకాయ ఆపుతుంది అని అనుకుంటే నీ అమాయకత్వం ఎంత పీక్ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితి. చంపేస్తే గజగజ వణికిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, మిమ్మల్ని చంపేస్తాను కానీ ఎవరిని తీసుకెళ్తానంటే, ఏ పిల్లలనైతే కొల్లపోతారు అని, కొల్లగొట్టుకొని తీసుకుపోతారని చెప్పేసి మీరు భావించారు, వారికి ప్రవేశం ఇస్తాను. నా 31వ వచనంలో వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించేదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరు. మిమ్మల్ని చంపేస్తాను, మీ పిల్లల్ని ప్రవేశపెడతాను, ఆ పిల్లలు కూడా పరీక్షించబడతారు సుమా అని అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది మొదలుకొని 40 సంవత్సరాలు మిమ్మల్ని అడవిలో తిప్పుతాను అని అన్నాడు. అక్కడ స్టార్ట్ అయిందండి మెజర్మెంట్. అప్పటిదాకా మామూలుగా స్ట్రైట్ లైన్లో వచ్చేసారు. మెజర్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా తెలుసా, ఐగుప్తు నుండి కనాన్ దేశం రావటానికి 40 డేస్ జర్నీ, కాలినడక 40 రోజుల ప్రయాణం. కానీ ఆ 40 రోజులు కాస్త ఏమైంది? 40 సంవత్సరాలు. ఎవరు తెచ్చుకున్న బాధ? మీ పిల్లల్ని ప్రవేశపెడతాను, మిమ్మల్ని ప్రవేశపెట్టను అన్నాడు. చివరికి ఎవరు వెళ్ళారు అని అంటే, 26వ అధ్యాయము 65వ వచనం, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 65వ వచనములో ఏమంటాడు చూడండి, నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చాను. ఎవరి కుమారుడు? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబును, నూను కుమారుడైనటువంటి యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే అందరూ ఏమయ్యారు? రాలిపోయారు. చెప్పేటప్పటికి మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు.
సమూహాలు ఉన్నారు. అందులో ఒక కాలేబు ఉన్నాడు, ఒక యెహోషువా ఉన్నాడు. వెరీ గుడ్. వీళ్ళిద్దరూ అందులో కాలు పెట్టారు. గ్రేట్ కదండి, చాలా గ్రేట్. 20-30 లక్షల జనాభాలో 400 సంవత్సరాల బానిస బ్రతుకు సంఖ్యలు తెంపుకొని 40 సంవత్సరాల ప్రయాణ తదనంతరం అందులో కాలు పెట్టటము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి, సామాన్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనకు కాలేబు యెహోషువలు ఎలా కనబడుతున్నారు? సమవుజ్జీలుగా కనబడుతున్నారు. కాలేబుని గురించి దేవుడు ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందాక చదువుకున్నాం కదా, పరిపూర్ణమైన మనస్సు కలిగి. అంటే నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ అంటామే లైక్. అంటే దేవుడంటే భరోసా, దేవుడంటే అభయం, దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం, దేవుడే లోకం, దేవుడి నిర్ణయమే వేదం, దేవుడి సన్నిధిలో శిరస్సు వంచటం మినహా మరొకటి ఏమీ లేదు అని భావించినటువంటి మహనీయుడు కాలేబు. వెరీ గుడ్. మరి యెహోషువా, అసలు యెహోషువా నేపథ్యం ఏంటో తెలుసా అండి? మీరు ఇంతవరకు బాగుంది, కానీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? యోర్దాన్ ఉన్నది, అంటే అమోరీల దేశము స్వతంత్రించుకున్న తర్వాత యోర్దాన్ని దాటాలి, ఎరికోను స్వతంత్రించుకోవాలి ఫస్ట్. అయితే మోషే యోర్దాను దాటడానికి వీల్లేదన్నాడు దేవుడు. నెక్స్ట్ లీడర్ ఎవరు? మీరు చెప్పేస్తున్నారా, దేవుడు చెప్పాడు అంటున్నారా కదా? ఎస్, యెహోషువా. మోషే ప్రార్థన చేశాడు, పాపం ఎంత వేడుకున్నాడు దేవుడే, దేవుణ్ణి ఆయన. సరే, అదొక ఇష్టం. కానీ లాస్ట్కి మోషే ఏమంటుండంటే, అయ్యా ఈ యోర్దాన్ నది దాటేటప్పుడు, దాటిన తర్వాత నాయకుడు లేని జనాంగం అవుతారు వాళ్ళు. నాయకుడు ఉంటేనే చాలా కష్టమైంది పరిస్థితి, నాయకుడు లేకుంటే చల్లా చెదరైపోతారయ్యా, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు, వారికి ఒక నాయకుడిని పెట్టము అని అన్నాడు. కాలేబు ఉన్నాడు, యెహోషువా ఉన్నాడు, ఇంకా ఇశ్రాయేలీయులు ఉన్నారు. దేవుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ సరే మిగిలిన వాళ్ళందరినీ పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా మనకు ఎవరు కనబడుతున్నారు? కాలేబు, యెహోషువా. ఇప్పుడు కాలేబును కాదని యెహోషువను ఎంచుకోవటానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒక ఒపీనియన్లో ఉన్నటువంటి వారు, ఒక థాట్లో ఉన్నటువంటి వారు, ఒక థాట్లో ఉన్నటువంటి వారు. ఓకే, నువ్వు దేవుని నమ్మినాడు, నేను దేవుని నమ్మినాడు, నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు, నువ్వు మంచోడివి, నేను మంచోడి, మన ఇద్దరం యూఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు ఫ్రెండ్స్. అప్పుడు కాలేబుని పిలిచి, మీ ఫ్రెండ్ని న్యాయాధిపతిని చేయాలనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటి? ఆ పరిస్థితి మనకు ఎదురైతే మనం ఏం చేస్తాం? దేవా నా గురించి ఒకసారి ఆలోచించకూడదు కదా, ఇది మనిషి గుణం. ఇన్ని రోజులు నాతో ఈక్వల్గా ఉండి రేపు వాడు రాజు అయితే నేను అయ్యా అని వెళ్ళాలి ఇప్పుడు వాడి దగ్గరికి? భరించలేరు కొంతమంది, భరించలేరు. కానీ కాలేబులో కపటము రాలా, ఎందుకంటే అంత మంచి మనసు.
పరిపూర్ణమైన మనస్సు దేవుని మీద ఉంచాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఉత్తమమైన నిర్ణయం తీసుకుంటాడు, దాన్ని శంకించటానికి వీలు లేదు. అది ఆయన మనసు. మరి యెహోషువని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన ఎంచుకున్న విధానం, యెహోషువ ఎంచుకున్న విధానం. రెండవది ఆయన అనుభవం. ఆయన ఏంటి ఇంతకీ ఆయనకు ఉన్నటువంటి అనుభవం అనంటే, మీకు తెలుసు కదండి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళాడు, అదే హోరేబు కొండ, కొండ మీదకి వెళ్ళాడు 40 రోజులు ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీ ఇన్ని లక్షల మంది ఉండగా ఎవరిని వెంట తీసుకెళ్ళాడు తెలుసా? అంటే కొండ మీద దాకా తీసుకెళ్ళలేదు, బట్ సర్టెన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు తెలుసా? యెహోషువని. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇది పాయింట్. ఎందుకు తీసుకెళ్ళాడు చూద్దామా. నిర్గమకాండము మంచి సందర్భాన్ని మనం చూస్తాం. 24వ అధ్యాయం నిర్గమకాండము 24వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయము 13వ వచనము. మోషేకు సర్వీస్ చేసేటువంటి వ్యక్తి ఎవరట? అంటే పరిచారకుడు మీన్స్ హెల్పర్, సహాయకుడు. ఏం సహాయం చేసి ఉంటాడు? ఇది అదని చెప్పలేమండి, ఇది అదని చెప్పలేము. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. అంటే మిగిలిన వారందరిని నిరాకరించేశాడు. మీరు ఇక్కడే ఆగిపోండి, యెహోషువను సర్టెన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళాడు, నువ్వు ఇక్కడ ఉండు నాయన కనిపెట్టుకొని అని అన్నాడు. వెళ్ళండి వెళ్ళండి ప్రభు అన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి సీన్ ఎలా మారిపోయిందో మీకు తెలుసు. ఇక్కడ రచ్చరచ్చ అయిపోతున్నది, ఇస్రాయేల్ సమాజంలో రచ్చరచ్చ అయిపోతున్నది. ఆ సందర్భంలో ఎవరెవరు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు? ఎవరెవరు వీళ్ళ దగ్గరకు వచ్చారు? మోషే మరియు యెహోషువలు. జ్ఞాపకం లేదా? మోషే మరియు యెహోషువలు. అప్పుడు మొదటగా యెహోషువ ఏమన్నాడంటే, అయ్యా యుద్ధనాదము వినిపిస్తున్నది అని అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? అది యుద్ధనాదము కాదు, మరోటి కాదు, అది నృత్య నాదము అని చెప్పి అని అన్నాడు. అంటే మీకు ఏమర్థమవుతున్నది అంటే, యెహోషువ మోషేను, నాయకుడైనటువంటి మోషేను కనిపెట్టుకొని యెహోషువ అనునిత్యము ఉంటున్నాడు. ఇప్పుడు మోషేకు పరిచారం చేయటం అదొక అడ్వాంటేజ్. ఆయనకి పరిచారం వ్యర్థం కాదు కదండి, పరిచారము ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. రెండవది, కనిపెట్టుకొని ఉండటం మూలంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకవేళ నువ్వేమైనా తప్పుడు ఆలోచన చేస్తే వెంటనే నాయకుడు ఏం చేస్తాడు? సవరిస్తాడు. అదొకటి.
అసలు నాయకుడి ఎక్స్పీరియన్స్ ఏంటో, ఆయన నడవడిక ఏంటో, ఆయన ఎలాంటి సమయంలో ఎలాంటి విజ్ఞాపనలు చేస్తున్నాడు, ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎలాంటి సమయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాడు, ఎలాంటి సమయంలో ఎలాంటి వాటిని సాల్వ్ చేస్తున్నాడు, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాడు, పరిష్కరిస్తున్నాడు అనేటువంటి అదంతా కూడా కళ్ళార చూసే అనుభవం పెరుగుతుంది. అది యెహోషువ సొంతం. అంతమందిలో యెహోషువ సొంతం అది. అనుభవం గడించాడు. మొట్టమొదటగా అమోరీయులతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మోషే కర్ర పట్టుకొని చేయెత్తి నిలబడ్డాడు. యుద్ధమునకు వెళ్ళిన నాయకుడు ఎవరనుకుంటున్నారు? యుద్ధమునకు వెళ్ళినటువంటి నాయకుడు ఎవరు? యెహోషువ. ఒకసారి 17వ అధ్యాయం 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయుము. అంటే యుద్ధానికి నాయకత్వ బాధ్యత వహించింది యెహోషువ. అక్కడి నుండే మిలిటరీ మెన్గా మారిపోయాడు. మిలిటరీ మెన్నే కాదు, కమాండర్గా మారిపోయాడు. సైన్యాధిపతి. ఇప్పుడు యెహోషువ మోషేను కనిపెట్టుకొని ఉంటున్నాడు, మోషేకు పరిచారం చేస్తున్నాడు. మోషే ఏం పురమాయిస్తే దాన్ని చేసుకుంటూ వెళుతున్నాడు యెహోషువ. ఇప్పుడు ఈ 40-42 సంవత్సరాల అనుభవం యెహోషువ సొంతం. చాలా సందర్భాలు ఉంటాయి ఇంకా మాట్లాడాలంటే ఆయన గురించి. ఇంత అనుభవం ఆయన సొంతం. అందులో యెహోషువ ఏం చెప్పినా కాదనకుండా వెళ్ళాడండి. ఏం చెప్పినా యుద్ధం అన్నప్పుడు డోర్ డై కదండి, ప్రభు ఇంకెవరైనా చూసుకోరాదు అని అనలేదు ఆయన. వెళ్తాను ఓకే చిత్తం, ఎస్ ఆ వస్తున్నా, ఆ పోతున్నా, చేస్తున్నా, ఎస్ చేస్తాను, ఇది తప్ప ఇంకొకటి లేదు. ఇంత మంచి మనసు ఉంది. ఏమేమి ఉంది? మంచి మనసు ఉంది. దేవుడు అంటే నమ్మకం ఉంది, నాయకుడు అంటే గౌరవం ఉంది, నాయకునికి పరిచారం చేసేటువంటి తగ్గింపు గుణముంది, అనుభవం ఉంది. ఇంతకంటే ఉత్తమమైన నాయకుడు ఇస్రాయేళ్లకు మరొకరు ఎవరుంటారు చెప్పండి? కాలేబు ఈజ్ ఎ బెస్ట్ ఫెలో కాదనటం లేదు, కానీ పరిచారము చేస్తూ ప్రత్యక్షంగా పక్క నుండి అనుభవం గడించిన వారెవరు? దట్స్ ఓన్ ప్రాపర్టీ. అది యెహోషువ సొంతం. అందుకే యెహోషువ అనగానే దేవుని ఆత్మకు ఇష్టం కలిగింది. వెంటనే ఏం చేశాడో చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయము 18వ వచనం. యాక్చువల్గా ఇది సందర్భం చెప్తున్నాను చూడండి, 27వ అధ్యాయం 15వ వచనంలో నుండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వల్లే ఉండకుండున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. నాతోటి ఉన్నాడు కదా, నాతోటి ఇన్ని రోజులు కనిపెట్టుకుని ఉన్నాడు కదా, నాకు సర్వీస్ చేశాడు కదా, మోషేకు యెహోషువకు రికమెండేషన్ చేద్దామని అనుకోవట్లేదు మోషే. దేవుని దగ్గర రికమెండేషన్ నడుస్తాయా? నడవు. సాధారణంగా ఇక్కడనైతే
కొన్ని నియామకాలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగాలలో. ఏం నియామకాలు? అతడు చనిపోతే అతడి స్థానంలో అతడి కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో అర్హత ఉన్నా లేకపోయినా. తర్వాత ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి పోటీ చేశాడు, అతడు వృద్ధుడయ్యాడు. తర్వాత ఆ సీట్ ఎవరికి ఇవ్వాలంటే అతని వారసుడికి ఇవ్వాలి. ఇలా పితృస్వామ్యంలో మాతృస్వామ్యంలో పిల్లలైనటువంటి వారికి వారసత్వంగా కట్టుబెట్టడం అనేటువంటిది చాలా జరుగుతుంటాయి. అధికారాలు, పదవులు, హోదాలు, ధనము తదితరమైనటువంటి రాజరిక వ్యవస్థలో మరీను. ఇప్పుడు యెహోషువకి 24 గంటలు కనిపెట్టుకొని, రేయింబగలు కనిపెట్టుకొని ఉండి ఆయనకు ఆహారమా, నీరా, వస్త్రమా, లేదంటే మరోటి ఏం చెప్తాడో ఏంటో అని కనిపెట్టుకొని మోషే ఏం చెబితే అది చేస్తూ వచ్చినటువంటి నమ్మకమైనటువంటి యెహోషువ విషయంలో మరి ఇలా చెబుతున్నాడు మోషే, అయ్యా ఒక నాయకుని నియమించుము, అతడు ఎలాంటి వాడై ఉండాలి అని అంటే, అతడు ఎలాంటి వాడై ఉండాలంటే ఒక నాయకుడు ఉండటకు సమర్థుడై ఉండవలెను. మరి యెహోషువలో ఉంది కదా అని చెప్పి రికమెండ్ చేయొచ్చు కదా. సమర్థుడా అసమర్థుడా అని నిర్ణయించేది ఎవరు? సమర్థుడై ఉండాలి. వెంటనే దేవుడు ఏమంటాడు చూడండి, అందుకు యెహోవా నీ పక్కలో ఉన్నదాన్ని ఉన్నవాడిని విడిచిపెట్టి ఎక్కడో వెతకటం ఎందుకు రా. అది అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆల్రెడీ ఆత్మను పొందాడట యెహోషువ, ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఏలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము, ఇశ్రాయేలీల సర్వసమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము, నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఏలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన ఊరీము అంటే ఆ రోజు ఒక పథకం అది, దాన్ని పట్టుకొని ప్రార్థన చేసేటువంటి వారు. దేవా మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి ప్రార్థన చేసేటువంటి వారు. అప్పుడు దేవుని నిర్ణయం ఏంటో చెప్పబడేది. అలా వీళ్ళు తేల్చుకోలేనటువంటి విషయాలన్నిటి కూడా, యుద్ధానికి పోదుమా వద్దా, ఇప్పుడు ఏం చేయాలి అని కొన్ని పాలుపోనటువంటి విషయాలలో ఒక నిర్ణయం అంటూ తెలుసుకోవటానికి ఈ ఊరిము అనేటువంటి ఒక పథకము పట్టుకొని దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు. ఇప్పుడు నాయకుడిని ఎవరు నిర్ణయించాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఊరిము పట్టుకొని, ఎందుకంటే దేవుడు తేటగా చెబుతున్నప్పటికీ ఇశ్రాయేలీలకి ఆ నమ్మకము కుదరదు గనక, ఆ నాయకునికి గౌరవం ఇవ్వరు గనక, ఇదిగో దేవుడే నిర్ణయించుకున్నాడు అని తెలియబడులాగున సర్వ సమాజం ఎదుట యాజకుడు ఆ పథకము పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడిని సూచించటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఇది దేవుడు, ఇతడు దేవుని చేత నియమించబడినటువంటి వాడు గనుక అని చెప్పి అతని ఎడల గౌరవ భావము, భయము కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇదిగో ఇదంతా పురమాయిస్తున్నాడు. యాజకుడైన ఏలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను, అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలను యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఏలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అలా యాజకుడైనటువంటి ఎలియాజర్, నాయకుడైనటువంటి మోషే ద్వారా రాబోయేటువంటి నాయకుడుగా యెహోషువ నిర్ణయించబడ్డాడు దేవుని సమ్మతముతో. రైట్, నిర్ణయించబడిన తర్వాత ఆయన ఎన్ని విషయాలను అంటే, ఇప్పుడు కాలేబు విషయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు అని అన్నాడు. బట్ మీకు ఒక విషయం జ్ఞాపకం రావాలి, హెబ్రీ పత్రికలో మీరు తీయకండి, చదువుకోండి తర్వాత. రైట్, 11వ అధ్యాయంలో ఎవరెవరు ఏ ఏ కార్యములను చేశారో, ఎలా
చేయగలిగారో చెబుతూ వచ్చాడు. అక్కడ లిస్ట్ ఇచ్చాడు పెద్దది పెద్దది, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వారు విశ్వాసము ద్వారా ఎరికో గోడలను కూల్చిరి అని ఉంటుంది. అప్పుడు నాయకుడు ఎవరు? యహోషువా. అంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి, చూసెళ్ళి వచ్చినప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉందా? గూఢచారులుగా వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉందా? అప్పుడు ఉన్నది ఎవరికి విశ్వాసం? కాలేబుకు మరియు యెహోషువకి. ఇప్పుడు అందులోకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి విశ్వాసం ఉండే అవకాశం ఉంటుంది? యెహోషువా. ఏ విశ్వాసం ఉంది? సంపూర్ణ విశ్వాసం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాస్తవానికి ఎరికో గోడ ఎలా కూలాయి? ఏమి వీళ్ళు గుణపాలు పెట్టేమి కూల్చలేదు, నడిచారంతే. కోట చుట్టూ నడిచారు, దేవునికి స్తోత్రాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అరుస్తూ, అంటే అరవటం మీన్స్ ఓ అని కాదు, అలా దైవ సంబంధమైనటువంటి స్తోత్రము చేస్తూ దాని చుట్టూ నడిచారు, అంతే. గోడలు కూలిపోయాయి. అంత సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు యెహోషువా. అతను నాయకుడయ్యాడు. నాయకుడై అతని నాయకత్వంలో నువ్వు రాజుగాని, కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను మీరు రాసి పెట్టుకోండి, మంచి ఇంపార్టెంట్ రెఫరెన్స్ మీరు చదువుకోవాలి, మీరు తర్వాత చదువుకుంటే బాగుంటుంది. అవి 14వ అధ్యాయము 13వ వచనం. యెహోషువా 14వ అధ్యాయము 13వ వచనం. అలాగే 49 నుండి 51వ వచనం వరకు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుందండి, ఇది చదువుదాం ఒకటి. నీకు మేము ముందు ఇచ్చిన రెఫరెన్స్లో యెహోషువా గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనంలో భూభాగములు అందరికీ పంచిపెట్టబడుతున్నటువంటి క్రమముల్లో కాలేబుకు కూడా ఇప్పుడు భూభాగం కావాలి. ఎవరు? యెహోషువా యొక్క ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే కాలేబు ఉన్నారో ఆ కాలేబుకి భూభాగం కావాలి. ఇప్పుడు అది ఎవరు ఇవ్వాలి ఆయనకి? యెహోషువా ఇవ్వాలి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి, బాగుంటుంది. 14వ అధ్యాయము యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము ఆరో వచనం నుండి నేను ఫాస్ట్గా చదువుతాను, మీరు గమనించండి. నేను చదువుతానంటే ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే టైము ల్యాగ్ అవుతుంది. ఓకే, 14వ అధ్యాయం 6వ వచనంలో నుండి, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాలేబు ఇలాగు మనవి చేసెను ఎవరితో? యెహోషువతో. అంటే కాలేబు యెహోషువకు మనవి చేసుకుంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళు ఎవరు ఏమయ్యారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలన్నమాట. అలాగని ఇప్పుడు కాలేబును మరీ బొత్తిగా చిన్నచూపు చూడటం కాదండి, బట్ యెహోషువకు నాయకత్వం రావడానికి గల కారణం ఏంటి అనేటువంటిది మాత్రమే ఇక్కడ మనం హైలైట్ చేసి చూసుకుంటున్నాం. అది పాయింట్ అనమాట అక్కడ. రైట్, కాలేబు అతనితో ఇలాగ మనవి చేసాను, కాదేశు బర్ణయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్ణయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. అంటే కాదేశులో ఉండి వేగు చూడటానికి వెళ్ళినటువంటి 12 మంది టీంలో ఒకడుగా కాలేబు వెళ్ళినప్పుడు కాలేబుకి అప్పుడు వయసు ఎంతంట? 40 ఏండ్లు. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తీసుకొచ్చి మోషేకు చెప్పి తిన్ని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో
అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు అండర్లైన్ చేసుకోవాలి. నిండు మనసు, కాలేబు నిండు మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు అన్నప్పుడల్లా నా మనసు ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాతో కూడా బయలుదేరి వచ్చిన సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా, నీవు అడుగుపెట్టినట్టు నువ్వు చూసి వచ్చిన, నువ్వు పర్యటించిన భూమి అంతా కూడా నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు, ఈ 45 ఏండ్లు ఎన్ని ఏళ్ళు నడిచారట, 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లు, 85 ఏండ్ల వాడను. 40 ఏండ్లు వేగు చూసొచ్చాడు 40 ఏట, 85 ఏట ఆయన పార్ట్ అడుగుతున్నాడు, ఆయన స్వాస్థ్యం అడుగుతున్నాడు. అంటే కాదేశం నుండి వీళ్ళకి ఎంత టైం పట్టింది, 40 ఇయర్స్. ఆ దేశం అంతా విస్తరించడానికి ఎంత టైం పట్టింది, 5 ఇయర్స్. 45 ఏండ్లు కనుక 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, అంటే 40 ఏట నాకు ఎంత బలం ఉండెనో, నేటి వరకు అంటే ఎంత, 85 ఏండ్ల వరకు కూడా అంతే బలమున్నది నాకు, అంతే ఉవ్విళ్ళూరుతున్నాను, అంతే ఉత్తేజంగా ఉన్నాను, అంతే ధైర్య సాహసాలతో ఉన్నాను. మీరు సెలవిస్తే, మోషే ఆనాడు మాట ఇచ్చినట్టుగా, దేవుడు సూచించినట్టుగా, నేను పర్యటించినట్టు భూభాగం అంతా కూడా నాకు ఇస్తానని యెహోషువా, మీరు నాకు ఇస్తారని మాట ఇచ్చినట్లయితే ఖడ్గము చేత పట్టుకొని విజయనాదము చేసి సింహనాదముతో ఆ భూభాగాన్ని నేను స్వతంత్రించుకోవాలనుకుంటున్నాను. మీరు సెలవిస్తే, ఎవరు సెలవిస్తే, ఇది పాయింట్ అన్నమాట. మళ్ళీ కాలేబు ఇస్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, బట్ కాలేబు సహితం ఇప్పుడు ఎవరిని అడగవలసి వస్తున్నది, వై, ఎందుకు నాయకుడు అయ్యాడు. ఇట్ ఈస్ ఎ స్పెషల్ క్వాలిఫికేషన్. ఇద్దరికి సమాన అర్హతలు ఉన్నాయి ఒక స్థాయి వరకు, కానీ ఒక డిగ్రీకి నాకు ఎక్కువ ఉన్నది. యెహోషువ ఏంటా డిగ్రీ, అదే అనుభవం. అంతకంటే అనుభవం ఊరికేనే రాలా, అసలు పరిచర్య చేయాలి అనేటువంటి ఒక మనసు ఉందే, అది దాని ద్వారా అనుభవం వచ్చింది. అనుభవం కోసం ఆయన వెళ్ళలే, పరిచర్య కోసం వెళ్ళాడు. పరిచర్యకు వెళ్తే అనుభవం వచ్చింది, అనుభవం వస్తే దేవుడు మెచ్చాడు, దేవుడు మెచ్చి అతనికి అభిషేకం చేయించాడు, అలా అతడు నాయకుడు అయ్యాడు. ఆయన నాయకుడు అయ్యాడు కనుక యాజ్ ఎ రూలింగ్ ప్రకారం ఇతడు అతన్ని అడగాలి. ఇప్పుడు కాలేబు యెహోషువను అడిగాడు, అప్పుడు యెహోషువ ఏం చేశాడు చూడండి, నేను వచనంలో ఉన్నాం 11వ వచనం, మోషే నన్ను పంపిన నాడు చెప్పేశాడు, ఇప్పటికీ నీ నాకంతా బలమున్నది అని అన్నాడు. 12వ వచనం, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందునట్టు. ఇప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళాలి, కాలేబే వెళ్ళాలి. 80 ఏట, 85 ఏట, ఇప్పుడు మనల్ని కత్తి పట్టుకుంటారా, కర్ర పట్టుకుంటారా, కర్ర పట్టుకొని పులుక్కుంటూ నడుస్తారు, మెట్లెక్కాలంటే భయపడతారు. బట్ ఈయన ఎక్కడికి వెళ్తాడట, రణరంగంలోనికి వెళ్తాడట. వాటి పర్సనాలిటీ కాదు, వాటి స్ట్రెంగ్త్, పర్సనాలిటీ అండ్ స్ట్రెంగ్త్, స్టామినా. వెళ్ళదను అన్నాడు. 13వ వచనంలో, అప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక, ఎంత రూలింగ్లో ఉన్నా సరే ఆ దానికి మాత్రం తలగ్గవలసిందే. యెహోషువ కూడా ఇప్పుడు కాలేబును పరిశీలన చేస్తూ, ఎస్ నీ మొదటి నుండి గమనిస్తున్నాను, మంచి పరిపూర్ణమైనటువంటి మనసు
విశ్వాసము ఉన్నటువంటి వాడు గనుక, యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు గనుక, యెహోషువ అతన్ని దీవించి, ఎవరెవరిని దీవించారు? కాలేబును యెహోషువ దీ పాయింట్. మీరు ఇవన్నీ వర్డ్స్ అన్ని పాయింట్ అవుట్ చేసుకుంటున్నారా? పరిచర్య, అనుభవం, ఆత్మానుగ్రహం, అభిషేకం, నాయకుడు యెహో కాలేబు విన్నపించుకోవటం, ఇప్పుడు ఇతడు దీవించటం, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయండి? జస్ట్ సర్వీస్, పరిచర్య. పరిచర్యకున్న గొప్పతనం అది, పరిచర్యకున్నటువంటి గొప్పతనం. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే, ఇతడు చెప్పాడు, అతను మెచ్చుకున్నాడు, అది పూర్తిగా చదువుతాను చూడండి. కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను. కాబట్టి హెబ్రోవు ఎప్పుడు నేను కెనేజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము అని చెప్పేసి ఇంకా విషయం చెప్తున్నాడు. అంటే మెట్టుకి ఆ భూభాగము ఇవ్వబడింది. ఇట్స్ ఓకే, ఇదంతా గుడ్, వెరీ గుడ్, బాగుంది, అంత బాగుంది. వారికి వాగ్దాన భూమి కనాను దేశములో కాలు పెట్టాలి, అందుకు అర్హత ఏం ఉండాలని చెప్పాడు కాలేబు, మర్చిపోయారా? అందుకు అర్హత ఏం ఉండాలి? దేవుణ్ణి మనం సంతోషపరిచిన ఎడల మనల్ని ఆయన అందులోనికి తీసుకెళ్తాడు అని అన్నాడు. అంటే సంపూర్ణ విశ్వాసం ఉండాలి, ఆయనను ఆనందపరిచే జీవితము ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు ఆ యాత్రలో ఉన్నప్పుడు చెప్పబడినటువంటి మాటలు, ఇప్పుడు మనం ఏ యాత్రలో ఉన్నాం? పరలోక యాత్రలో ఉన్నాం. అంటే పరలోక దేశంలో కాలు పెట్టాలి. ఇప్పుడు మరి ఈ పరలోక దేశంలో కాలు పెట్టాలంటే ఇప్పుడు మనకేం ఉండాలి? ఏమండి, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో నాకు తెలియదు. YWCAలో ఒక సెమినారు పెట్టినప్పుడు దేవుని సంతోషపరచడం ఎలా అనేటువంటి పాయింట్ టాపిక్ చెప్పాను. మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, మనము దేవుణ్ణి ఆనందపరిచేటువంటి వారమై ఉండాలి, దేవుని చేత ఏర్పాటు చేయబడేటువంటి వారమై ఉండాలి. అలా మనం పరలోకమునకు చేరటానికి ప్రయత్నం చేయాలి. యెహోషువలో ఎంత నమ్మకత్వం లేదా ఆయన ఎలా దాన్ని సక్సెస్ అయ్యాడు అనేటువంటి ఫైనల్గా ఒకటి, ఇదే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, 11వ అధ్యాయము 15వ వచనం, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. అంటే యెహోవా ఆజ్ఞ మోషే యెహోషువకి వచ్చింది అని దాని అర్థం. అరే యెహోషువ అలాగే మనము సింపుల్ చదువుకుంటామండి, సింపుల్ చదువుకుంటాం, బట్ అలాగే చేయటం అంటే అంత సున్నితమైన విషయమా? అంత సామాన్యమైనటువంటి విషయమా? ఏమంటే 40 సంవత్సరాలు మోషేకు నడిపించడానికి ఎంత కష్టమైనటువంటి విషయం. నెఫిలీలు లాంటి ఆజానులు బావులు కలిగినటువంటి ఆ కనాను దేశం అంతట్లోని హితీలు హివీలు అనేటువంటి 7 జాతుల వారిని ఓడించి 12 గోత్రాల వారికి తో పాటు 13వ గోత్రమైనటువంటి లేవీలకు కూడా స్వాస్థ్యము వారు నచ్చినట్లుగా సంతృప్తి పడగలుగులాగున వారికి సమాన భాగాలు పంచి ఇవ్వటము అనంటే అంత తేలికైనటువంటి విషయము కాదు. ఎక్కడ కూడా నీతి తప్పలేదు, ఎక్కడ కూడా న్యాయం తప్పలేదు, ఎక్కడ కూడా క్రమం తప్పలేదు, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎక్కడ ఆయన తగ్గలేదు, తన పాత్రను తాను సమర్థవంతంగా నెరవేర్చాడు. అలాగే అంటే ఏలాగూ యెహోషువ చేయాలని దేవుడు భావించాడో అలాగే 100కి 100 ఆయన మార్కులన్నీ 100% అండి, 100%. అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక
ఒకటి ఆయన చేయక విడవలేదు. వాట్ ఎ గ్రేట్ మ్యాన్, వాట్ ఎ గ్రేట్ మ్యాన్. మనకి ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? పాత నిబంధన సంగతి పక్క పెట్టండి, కొత్త నిబంధనలోనే ఎన్ని ఉన్నాయి? ఎవరిచ్చినాయి ఇవి? ఎవరిచ్చినాయి? దేవుడు ఇచ్చినాయి. ఎవరి ద్వారా ఇచ్చినాయి? నా ఓటి వాడి ద్వారా మీకు వినిపించబడినటువంటి వాటిలో. అఫ్కోర్స్ యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, స్వయంసేవకులు ఉన్నారు. బయట మీకు ప్రత్యక్షులు ఎవరు? బోధకుడు, సేవకుడు, కాపరి, సువార్తికుడు, స్వయంసేవ. నేనే కాదు, ఇంకా చాలామంది ద్వారా మీరు వినుంటారు కదా. వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, మీకు వినిపించబడ్డాయి. ఏంటవి? ఆజ్ఞలు. ఆజ్ఞ, ఆజ్ఞలన్నిటిలో ఆ ప్రకారంగానే నడిచిన వాళ్ళు ఎంతమంది? చేతండి. నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను, మీరు ఎప్పుడు ఎత్తారు అని. ఆ ప్రకారంగానే ఇంకొకటి, ఒక్కటి కూడా విడవకుండా. అంటే మొహమాట పడకండి, ఫేర్గా చెప్పండి. కనీసం నేను ఆనందించటానికి. ఎందుకంటే ఇంకొకటి తెలుసు, ఒకటి లింక్ ఉన్నదిగా, మీ గెలిపే నా గెలుపు. మీకు తెలుసా, మీరు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. నేను దేవుని ఎదుట మెప్పు పొందటానికి ఎవరు కారకులు అవుతారు అని అన్నాడు పౌలు గారు. మిమ్మును బట్టే అక్కడ తలెత్తుకుంటాను, మిమ్మును బట్టే నా ముఖం ఆయనకి చూపెట్టుకుంటాను. మీరు ఇట్లా చూస్తే నేను అలాగే చూడవలసి వస్తుంది. ఇప్పుడు మరి ఇప్పుడు చెప్పండి, మీకు పరలోకం వెళ్తామనే ధైర్యం ఉందా? సంపూర్ణ విశ్వాసం ఉందా? మీరు 10 మందిలో ఒకరా, ఇద్దరిలో ఒకరా? ఏం కాదు, అటు ఇటు కాదా, ఎటు కాదా? మనం చెప్పండి, మీరు 10 మందిలో ఒకరా, ఇద్దరిలో ఒకరా? మీ అందరి తరపు నేను ఒకటే చెప్తున్నా, ఇద్దరిలో ఒకరు అన్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇద్దరు ఎలాగున్నారు? కాలేబు గురించి స్టేట్మెంట్ చెప్పండి, కాలేబు గురించి చెప్పండి. నెంబర్ వన్, నిండు మనస్సు అన్నాడు ఒక దగ్గర, పరిపూర్ణ మనస్సు అన్నాడు ఇంకొక దగ్గర. రెండు అర్థాలు ఒకటే. అంటే పరిపూర్ణమైన మనస్సు ఉంది ఆయనకి, దేవుడు అంటే కాలిపు క్వాలిఫికేషన్ అది. మరి యెహోషువ క్వాలిఫికేషన్ పరిచారములో నాయకుడుగా లేనప్పుడైనా, నాయకుడుగా ఉన్నప్పుడైనా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ ఆలాగునే. మళ్ళీ తేడా ఏదో ఒకటి తీయాలి, మళ్ళీ ఏదో ఒకటి తీయ సరిపోతుంది, కానీ తీయట్లయితే అని అంటాం కదా, అట్లా అనకుండా ఆలాగురిని 100% నెరవేర్చారు. మరి ఇప్పుడు మన ఇద్దరిలో ఒకరు మనం కావాలంటే మనం కూడా ఎలా ఉండాలి? నెంబర్ వన్, పరిపూర్ణ మనస్సు మీన్స్ విశ్వాసము. నెంబర్ టూ, ఆలాగురిని అన్నీ నెరవేర్చడానికి కష్టపడేటువంటి తత్వం. ఈ రెండు ఉంటే పరలోక దేశంలో కాలు పెడతాం, లేదంటే ఆ అభయారణ్యములో ఆక్రందనలు చేస్తూ కుక్క చావు చచ్చిన ఆ ఇస్రాయేలీ లక్షలాది మంది జనాభా వలె మనం కూడా చచ్చి నరకానికి జారిపోవలసి ఉంటుందే, కానీ పరలోకానికి చేరలేము. కానీ మనమందరం పరలోకం చేరాలి, ఏది ఏమైనా సరే. ఇస్రాయేలీల వల్లే మాంసం లేదనో, చేపలు లేవనో, లేదంటే ఇంకేవో లేవని, ఇంకేవో లేవని సనిగి గునిగి దేవుణ్ణి సహనానికి పరీక్ష పెట్టి ఆయన కూడా ఇక లాభం లేదురా అనుకునేటట్లుగా చేసుకున్నటువంటి వారు ఇస్రాయేలీలు. మనం అలాంటి వారిలో ఒకలం కాకూడదు, మనం అలా రాలిపోకూడదు. ఎందుకు రాలిపోవాలండి? ఎందుకు రాలిపోవాలి? ఎందుకు వచ్చిన గతి, ఎందుకు వచ్చిన స్థితి? ఎవడు ఎగరేస్తున్నాడు మనల్ని? ఎవరు ఎగదోస్తున్నాడు మనల్ని? ఎవడు పొడుస్తున్నాడు మనల్ని?
నరకానికి వెళ్ళవలసినటువంటి గతి మనకేం పట్టింది? అదో నరకానికి వద్దు, మనం నరకం వెళ్ళని అవసరం లేదు, నరకానికి వెళ్ళకూడదు మనం, మరి పరలోకం వెళ్ళాలి. పరలోకమునకు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. పరలోకమునకు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అనంటే ఇదిగో ఇద్దరిని, ఆనాటి కార్యములన్నీ ఈనాటి కార్యములకు ఛాయలండి. ఇద్దరిని చూపించాడు కాలేబుని యెహోషువని. ఒకరిలో పరిపూర్ణ విశ్వాసం ఉంది, మంచి మనసు ఉంది, అలాగే మరొకరిలో విశ్వాసంతో పాటు ఆ ప్రకారముగానే చేయగలిగేటువంటి కష్టపడేటువంటి నమ్మకమైన తత్వము ఉంది మనందరిలో. మీ అందరిలో కూడా, నా ప్లస్ మీరు, మనందరిలో కూడా ఇలాంటి మనస్సే కలిగి ఉండి పరలోకాన్ని ఏ విధము చేతనైనా సరే దాన్ని దక్కించుకొని తీరాలి. ఈ మనస్సు, ఈ మాటలు మీ మనస్సులో పెట్టుకొని మరొక ఈ మరుక్షణము నుండే దానికోసము అహర్నిశలు మీరు కృషి చేసి మీరు దేవుని ఎదుట మెప్పు పొందిన వారే. మీ ద్వారా నేను కూడా మెప్పించబడేటువంటి విధంగా ఉండులాగున చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు